కాకరకాయలు ఎక్కువ తెంపట్లేదండి నాకు, అప్పటికప్పుడు తెంపి కర్రీ చేయడమే ఇష్టము. జస్ట్ ఇది కూడా ఒక రకము చూద్దామని ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. ఒకటి రెండు హార్వెస్ట్ చేస్తానండి అంతే. కొంచెం మొక్క బలం తక్కువైతే ఇలా మెలక తిరిగినట్లు అవుతుంది. ఇది కొంచెం పెద్దగానే అయిపోయింది, ఇది కూడా కట్ చేస్తున్నాను. ఇది ఇంకా ఒక 4 డేస్ ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉందండి, నేను కాకరకాయలు హార్వెస్ట్ చేసి ఒక 1 వీక్ అయిందేమో. మళ్ళీ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది ఇంకో మొక్క అండి, ఇది కొంచెం పెద్ద అవ్వాలి. ఇవన్నీ ఇంకా బాగా లావ్ అయిపోతాయండి, వదిలేస్తున్నాను, నెక్స్ట్ వీక్ వస్తాయి. అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉంది, అవి కొన్ని కొన్ని ఉన్నాయి వైట్వి బ్లాక్వి, అలా వదిలేస్తున్నాను కొన్ని. మొన్న హార్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక కాయ మిస్ అయిపోయిందండి, అది కూడా ఇప్పుడు కట్ చేస్తున్నాను. నేనైతే నార్మల్గా ఎప్పటికప్పుడు కట్ చేసి కర్రీ చేస్తుంటాను, ఇప్పుడు వీడియో కోసం అనే ఓన్లీ అన్ని కట్ చేస్తున్నాను. చూడండి చెట్టు మీద ఇన్ని రోజులు ఉన్నా కానీ ఇది ఏం పండలేదు. చూడండి మొక్కల మధ్యలో పండిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వేస్ట్ అయిపోయింది అనుకోనక్కర్లేదు, ఇలాగా డైరెక్ట్గా సీడ్స్ అట్లా మట్టిలో గుచ్చేసినా కానీ వచ్చేస్తాయి. నేను వేసిన మొక్కలన్నీ ఇట్లా అయినాయండి, రెడీ అయినాయే. బీరకాయ ఉంది కదా కట్ చేస్తున్నాను. అలాగే చూడండి ఇట్లా డ్రై అయిపోయినాయి కూడా మొక్క ఉంచడానికి ఎనర్జీ యూజ్ చేస్తుంది. ఇట్లాంటివి కట్ చేసి పక్కన పడేస్తేనే మళ్ళీ చిగుర్లు వస్తాయి, కొత్తగా వచ్చే పిందెలకి మళ్ళీ కొంచెం బలం వస్తుంది. ఇవి ఇంతలా ఉన్నాయి కానీ లోపల అసలు సీడే లేదండి, చాలా టేస్ట్ బాగున్నాయి నాటుకాయలు. 4 పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. ఇవి చిన్న చిన్న బాటిల్స్లలో కూడా పెరుగుతాయండి ఇట్లా పచ్చిమిర్చి లాంటి మొక్కలు. ఇంతవరకు ఎవరు గార్డెనింగ్ స్టార్ట్ చేయని వాళ్ళైతే స్టార్ట్ చేసుకోండి, ఎంతో కొంత యూజ్ ఉంటుంది, పీస్ఫుల్గా కూడా ఉంటుంది మైండ్. చూడండి ఇంక ఇవి వదిలేస్తున్నాను, ఇంకా పచ్చిగానే ఉన్నాయి. చుక్కకూర అండి ఇది, ఇంకా తోటకూర కూడా, తోటకూర గోంగూర మెంతికూర అండి ఇది. టమాటా నారు కూడా సపరేట్ చేసుకోవాలి, ఇంకొక 10 డేస్ అలా పడుతుంది. ఇంక ఇవేమి హార్వెస్ట్ చేయట్లేదండి. వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో. మిగతా కూడా హార్వెస్ట్ చేసి చూపిస్తాను, ఇవి కొంచెం ఇంకా 2 డేస్ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ గార్డెన్ వీడియోస్ నచ్చిన వాళ్ళు ఉండరని నా అభిప్రాయం. టెర్రస్ పైన కూడా ఇంత ఈజీగా మనకి ఇంట్లో సరిపడా వెజిటేబుల్స్ పండించుకోవచ్చండి. చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే ఇవి 2 డేస్కి ఒకసారి వస్తున్నాయి హార్వెస్ట్కి, ఇంకా నేను వేరే వాళ్ళకు కూడా ఇస్తున్నాను. అంతగా వస్తున్నాయి వంకాయలు బాగా. ఇలాంటి కాయలు మనం సీడ్స్కి వదిలేసుకోవాలండి. ఇది ఫుల్గా ఎల్లో కలర్ వచ్చిన తర్వాత సీడ్స్ కలెక్ట్ చేసుకొని ఎండబెట్టేసుకోవాలి. పర్ఫెక్ట్ సీడ్స్ కావాలంటే అలాగా. నేను మాత్రం సీడ్స్ ఏం కలెక్ట్ చేయలేదండి, ఇలాగ వంకాయలు మార్కెట్ నుంచి తెచ్చాక డైరెక్ట్ ఇందులో సీడ్స్ వేస్తేనే వచ్చినవి ఇవన్నీ. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి, చాలా పెద్దగా, అసలు ఏమి చేసే పని అంటూ లేదండి. కొత్తగా ఓన్లీ మనం కిచెన్ వేస్ట్, అలాగే రెగ్యులర్గా వాటర్, ఇంకా ఓపిక ఉంటే బియ్యం కడిగిన నీళ్లు అలాంటివి తెచ్చి పోసుకుంటే చాలు. ఈ పైన కాబట్టి గార్డెన్ టెర్రస్ గార్డెన్ కాబట్టి పైకి వాటర్ తీసుకొని రావాలంటే కొంచెం కష్టమేనండి.
ఇంకా మిగతా మొక్కలు కూడా నేను పొడుగు వంకాయలు అవి హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఇవి కూడా కట్ చేస్తున్నాను ఇవి కూడా తయారైపోయాయి ఇక్కడ పొడుగు వంకాయలు ఉన్నాయండి ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాను వంకాయల హార్వెస్ట్ అయితే అయిపోయిందండి ఇంకా చిక్కుడుకాయలు తెంపేస్తాను ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో ముద్ద మందారం yellow కలర్ మందార పూలు అసలు ఏ కలర్ అయినా బాగుంటాయండి నిన్నైతే ఇంక ఇవన్నీ పూసాయి మూడు ఫ్లవర్స్ చిన్న మొక్కే మట్టి కూడా చూడండి చాలా తక్కువ ఉంది కుండి కూడా చాలా చిన్నది చిక్కుడుకాయలు తెంపేస్తున్నాను మొన్న మాకు తెలిసిన వాళ్ళు కొన్ని మొక్కలు ఇచ్చారండి బంతి మొక్కలు అక్కడక్కడ కొన్ని పెట్టాను అవి నిమ్మటోట్స్ అంటారు కదా అవి వచ్చాయి వంగ మొక్కలకి అంతా బానే ఉంది మొక్క సడన్ గా వాడిపోయింది తెల్లారే వరకు అదే టైంకి నాకు వేరే తెలిసిన వాళ్ళు బంతి మొక్కలు కొన్ని నారు తెచ్చి ఇచ్చారు వెంటనే పెట్టేశానండి అలా బంతి మొక్క అక్కడోటి పెట్టుకోవడం వల్ల ఈ నిమ్మటోట్స్ అటాక్ చేయకుండా ఉంటాయి మన మొక్కలకి ఈ చెట్టు చిక్కుడు అంటారంట నాకు తెలీదు చిన్న మొక్కకే కాయలు కాస్తున్నాయి అనుకున్నా వేరే తెలిసిన వాళ్ళు చెప్పారు ఇలాగా తీగ చిక్కుడు కన్నా ఇవి చాలా బెటర్ అండి వాటికైతే పందిరి కావాలి మళ్ళీ స్పేస్ ఎక్కువ కావాలి వాటికన్నా ఇవి చాలా బెటర్ అయితే నా దగ్గర రెండే మొక్కలు ఉన్నాయి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇవి కూడా కట్ చేస్తాను మొన్న ఒకసారి కట్ చేశానండి ఇది సెకండ్ టైము అయితే ఆ రోజు వర్షం పడిందని నేను వీడియో తీయలేదు ఫస్ట్ టైం అయితే ఇంకా బాగా వచ్చాయి గార్డెన్ లో మన ఇంటికి సరిపడా కంపల్సరీగా వస్తాయండి మన కష్టమే ఊరికే పోదు ఫస్ట్ లో రాకపోవచ్చు ఎవరికైనా కానీ కనీసం ఒక 1 ఇయర్ అయినా టైం పడుతుంది నాకు తెలుసు నాకు అంత టైం పట్టింది కాబట్టి నేను చెప్తున్నాను 1 ఇయర్ అయినా వెయ్యగానే రావాలని కూడా అనుకోకూడదు మనము ఇట్లా నేలలో పండేది వేరు భూమి మీద ఇలాగ మనం ఒక కంటైనర్లో వేసుకొని పండించుకోవడం వేరు దానికి దీనికి చాలా తేడా ఉంటుంది ఇది కొంచెం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి అన్నీ టైం టు టైం వీటికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అప్పుడే మనకి మంచిగా వస్తాయి టెర్రస్ గార్డెన్ పైన కొంచెం శ్రమ అయితే ఉంటుంది చూడండి చిక్కుడుకాయలు ఒక మొక్కకు అయితే కట్ చేశాను ఒకే మొక్కకు 1/2 కేజీ దాకా వచ్చాయండి చూడండి ఒక మొక్కకి ఎన్ని వచ్చాయో నేను ఇంకో మొక్క కూడా హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఇక్కడ ఉందండి అది కొంచెం దూరంగా ఉంది హార్వెస్ట్ చేయాలి ఇవి కూడా కట్ చేసి చూపిస్తాను ఇవి ఇంకో మొక్కకండి ఇంకా ఉన్నాయి కానీ కొంచెం పెయిన్ బంక లాగా వచ్చేసింది చూడండి పెయిన్ బంక ఇది రేపు మార్నింగ్ అన్న నీమాయిల్ లాగా ఏమన్నా స్ప్రే చేయాలి లేదంటే కట్ చేయనైనా కట్ చేసేయాలి ఇది మళ్ళీ వేరే మొక్కలకి రాకుండా బెండకాయలు కట్ చేస్తున్నాను ఇవి మొన్ననే హార్వెస్ట్ చేశాను ఒక 2 డేస్ అయిందండి చాలా పెద్ద కాయ ఇది విత్తనమే ఈ రకము పొడవు సీడ్స్ చూడండి ఇలాంటి ఒక 4-5 అయినా కానీ ఒకరికి సరిపోతాయి కట్ చేస్తున్నానండి మొన్న హార్వెస్ట్ చేశామని చెప్పా కదా ఆ రోజే ఫస్ట్ టైము ఇది సెకండ్ టైం అనుకోవాలి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఒక్కో మొక్కకి 2-2 లాగైనా వస్తున్నాయి నేను మొత్తం ఒక 10 మొక్కలు వేశాను అయితే ఫస్ట్ కాయడం ఫస్ట్ కాబట్టి కొంచెం కొన్ని మొక్కలు వస్తున్నాయి కొన్ని మొక్కలు ఇంకా స్టార్ట్ కాలేదు ఇక్కడ ఉన్నాయండి
మాకైతే సరిపడా వస్తున్నాయండి కూరగాయలు ఒక్క పచ్చిమిర్చి టమాటానే ప్రెజెంట్ నా దగ్గర లేవు ఆ ఒకటి నేను మార్కెట్ నుంచి తెప్పిస్తున్నాను ఇది ఇంకా 2 డేస్ వస్తుందండి ఈ కాయ చూడండి అసలు ఎంత పొడవు ఉన్నాయో బెండకాయలు అయితే ఫస్ట్ టైం అండి నేను ఇట్లా కాపీడము ఎప్పుడు చిన్నగా వచ్చాయి అలా చిన్నగా కొంచెం మొక్క కాగానే దానికి ఆకు చేంజ్ అయిపోయేది ఫస్ట్ టైం ఇలా కాపించడము పండిచడం రాని మొక్కల్ని కూడా ఇలా కాపు వరకు తీసుకొచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ రోజు హార్వెస్ట్ ఇవ్వండి నా గార్డెన్ లో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఉగ్గుస్ కిచెన్ అండ్ గార్డెనింగ్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్